అమ్మ ఆ పిలుపు ఒక వరం, అనుబంధాలకు ఆధారం. ఇటువంటి భాగ్యాన్ని అందించే అత్యుత్తమమైన ఫర్టిలిటీ హాస్పిటల్ 49. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మూడు తరాలు చూశారు మీరు? నేను మూడే, నాలుగు. నాలుగు తరాలు చూశారు? నాలుగు కూడా చూశారు. హైదరాబాద్లో ఒక కూతురు ఉంది, అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఉంటా నేను. సంవత్సరానికి ఒకటి రెండు సార్లు అమ్మాయి దగ్గరికి వెళ్ళి 10 రోజులు 20 రోజులు నెలలో. ఈ మధ్య బాగా లేకుండా ఉంది కరోనా అప్పుడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళే. నాకు 10 మంది కావాలి. అందుకనేసి వాళ్ళింట్లో 10 మంది ఉండరు కానీ ముగ్గురు, ఇద్దరు పాపలు, అబ్బాయి, వాళ్ళ భార్య భర్త. ఆయనేమో మా ఆడపడుచు, మూడో ఆడపడుచు భర్త కొడుకు. ఆమె ఏమన్నా నాలుగో ఆయన కూతురు. వాళ్ళకి చేశారు పెళ్ళి. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తా. వెళ్ళి అప్పుడు బాగా లేకుండా ఉంటే, కరోనా కూడా ఉంది కదా, అయిపోయింది. అయిపోయాక అంతకుముందు ఎవరిని వస్తే పిన్ని చెప్తాను వచ్చే కారులో అంటే ఎవరైనా దడుస్తారు కదా కరోనా టైంలో. మేమంటే వెళ్ళలేదమ్మా అదమ్మా అని వాళ్ళంటే. కాంతారావు గారి సమాధి ఎక్కడ కట్టేసి ఉన్నా? కట్టేశారు, ఇప్పుడు తువ్వేశారు కూడా అంటున్నారండి అందరూ. ఎక్కువ జనం అయిపోయి తువ్వి తువ్వి పుడుస్తున్నారు అని అనుకున్నారు. అది ఆయన గుర్తుగా ఉంటే బాగుండేది. ఉండే వాళ్ళు వాళ్ళ ఇష్టం కదా, అది చిన్నది కదా తోట. ఊరు పెరిగిపోయి జనాలు పెరిగిపోయి పురందర్ని అక్కడ పెట్టల బోర్డు గారి తోటకే తీసుకెళ్ళారు. వాళ్ళ అమ్మ నాన్నేమో చాలల్లో పెట్టారు. వాళ్ళకి ఇష్టం లే, వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి. వాళ్ళ అమ్మకి ఇష్టమే, ఆయనకి ఇష్టం లే. నేను పెళ్ళి వెళ్తే నాకు తెలియదు అని చెప్పా కదా, మతం అంటే అసలు తెలియదు, చర్చ అంటే తెలియదు, ఏమీ తెలియదు నాకు. అసలు ఎవరు చెప్పని కూడా లేదు. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ప్రయలు చేయటం అయ్యి నాకు అర్థం కాలే. కొన్నాళ్ళు తర్వాత ఆయన చెప్పేవారు ఇప్పుడు ఇది ఇది అని. వాళ్ళ అక్క ఏమంటే నేను చర్చికి తీసుకెళ్తాను రా అంది. వద్దునే వద్దు, అమ్మాయికి ఏమీ తెలియదు, నువ్వు తీసుకెళ్తావు. అందరు కళ్ళు మూసి ప్రేయర్ చేస్తుంటే అమ్మాయి అందరినీ చూస్తుంటుంది. వద్దు, తనగా తను వస్తానంటే అప్పుడు తీసుకెళ్ళు అంతేగాని అన్నాళ్ళు కూడా లేరు కదా అంత టైం కూడా. ఇప్పుడు హాస్పిటల్లో ఇట్లా డాక్టర్ల తప్పిదం వల్లే చనిపోయారు కదా, అప్పుడు ఏం గొడవ? చనిపోయారు కానీ అయ్యా, వీళ్ళు ఏం చేశారంటే నెల్లూరు వచ్చేటప్పటికి మా తమ్ముడికి ముక్కుల్లో శ్వాస ఆడదు, ఎప్పుడో ట్యాన్సర్స్ వచ్చినాయి అవి కాల్చారు అని చెప్పారు. కానీ అక్కడ ఏమైందంటే నేనున్నా కదా పక్కనే, 4 గంటలకు తీసుకెళ్ళి 8 గంటలకు పంపించారు. వాళ్ళకి శ్వాస ఆడని తెలవదా, ఇక వాళ్ళు అది ఒక్కటే చూపించారు. కారణం చూపించాక ఇక మా బావగారు ఇప్పుడు పురంద్రవాళ్ళు నాన్న తర్వాత తర్వాత అనేవాడు. అమ్మా నువ్వు కేసేస్తే నీకు చాలా డబ్బులు వస్తాయి అమ్మా అనేవాడు. కనపడ్డప్పుడు అలా వాళ్ళింటికి ఎక్కువ వెళ్ళేది ఆ అక్క నన్ను బాగా. మేమిద్దరం అలా కోడళ్ళు కూడా అందరూ ఇటువాళ్ళే. మేమంతా అక్క చెల్లెళ్ళు ఉండట్టే ఉండేవాళ్ళం. ఇప్పుడు కూడా అట్టాగా ఉంటాం. అందువల్ల ఆయన నేను వెళ్ళినప్పుడల్లా అనేవాడు, అదొకటి మీ ఆయన వల్లేనమ్మా నా కొడుకు చెడిపోయాడు పార్టీ పార్టీ అని అనేవాడు. అది ఆ రెండు అనేవాడు. అదేలే డబ్బులు ఉంటాయా మనకి అనుకున్నా, ఎంత ఇప్పుడు నేను ఎంత ఉంటే ఇదయ్యా తినటానికి ఉండటానికి చాలు. అది అంతవరకే. అది మీద మనం ఏమి ఇలా పెట్టలే, వాళ్ళే పట్టించుకోవాలా. ఆయన ఉండి ఉంటే వేరే విధంగా ఉండేది. ఇల్లే వాళ్ళే అంటారు, పిల్లలే అంటారు. మా బాబాయ్ ఉంటే మేము ఈ రకంగా అయ్యేవాళ్ళం కాదు, మా వేరే ఉండేవి మా జీవితాలు. చాలా దెబ్బతిన్నారు ఎవరికి వాళ్ళే, అన్ని ఫ్యామిలీ దెబ్బ. ఫ్యామిలీయే, పిల్లలేంటి, మరి అందరు పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు కదా. మళ్ళీ పెరిగే వాళ్ళకి ఏముంది, ఎంజాయ్ చేయటమే కానీ ఇది ఉండొద్దుగా, కంట్రోల్ ఉండొద్దు. పురందరు పార్టీ పార్టీ. ఇంకొక అబ్బాయి కూడా ఇప్పుడు 4 ఆయన కొడుకు కూడా పార్టీ. వీళ్ళు మామూలు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారా లేకుంటే ఇవి నక్సలైట్ పార్టీలో పనిచేశారా? ఇంకొక అబ్బాయి నక్సలైట్కి వెళ్ళలేదయ్యా, పురందరు మట్టికి వెళ్ళాడు. వెళ్ళాడు వెళ్ళాడు కొంతకాలం కూడా అజ్ఞాతంలో ఉన్నారు. అజ్ఞాతంలో ఉన్నప్పుడు మా అన్నయ్యే ఆయన్ని సేవ చేశాడు. కనపడితే కాల్ చేయమన్నారు.
ఆ టైంలో మట్టికి మా అన్నయ్య బాగా సహాయం చేశారు. వెళ్ళి తీసుకొచ్చి కోర్టులో సరెండర్ చేశాడు. గేట్ బయట చూస్తే కూడా జడ్జి ఉండే గుమ్మంలో చూస్తే కూడా కాల్ చేయాలి యువతల. మా అన్నయ్య తీసుకెళ్ళటమే వరండా గుమ్మంలోకి తీసుకెళ్ళి దించి వెనక్కి వచ్చిన దాకా ఎవరికి తెలియదు. కారు కూడా వేరే వాళ్ళకి తీసుకెళ్ళాడు మా అన్నయ్య గుర్తు పట్టుకున్నాడు. కొడవలూరులో పెట్టి తీసుకొచ్చి మా పూర్ణచంద్రరావు అంట్లా ఆయన అప్పుడు ఆయనే సేవ చేశాడు ఆయన. ఓకే అమ్మా, మీ అమూల్యమైన సమయాన్ని నాకే అమూల్యమైన ఇదయ్యా.